అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈదురుగాలులతో ఒక్కసారి వచ్చిన వర్షం రైతన్నకు కన్నీరు మిగిల్చిందని, వారిని కోలుకోలేని దెబ్బతీసిందన్నారు. చేతికొచ్చిన పంటను కోల్పోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అమిత్ షా ప్రకటన వెనక్కి తీసుకోవాలంటున్న భట్టి విక్రమార్కతో వరంగల్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ లైన్ ఇన్ ఫేస్ టు ఫేస్. రోజులుగా సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో భాగంగా ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. వారు మనతో ఉన్నారు, వారిని మాట్లాడదాం. సార్, చెప్పండి. అకాల వర్షాలు ముఖ్యంగా మనం కరెంటు తీసుకుంటే అకాల వర్షాలకు పంట నష్టపోయింది. ఇటు అన్ని చాలా రకాల పంటలు నష్టపోయినాయి. మామిడి కానీ, మొక్కజొన్న, వరి. ఎట్లా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఈ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం వస్తే గత ప్రభుత్వాల కంటే బాగా చేసుకోవచ్చని రాష్ట్రం తెచ్చుకున్నాం. గత ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు పంట నష్టపరిహారం జరిగినా, ఏది ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు వెంటనే సంబంధిత అధికారులను పంపించి ఎన్యూమరేట్ చేపించి పంట నష్టపరిహారం ఇచ్చేవాడు. చివరి 2014 వరకు కూడా ఇచ్చారు. కానీ దురదృష్టం, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్క సందర్భంలో, ఒక్క సంవత్సరం కూడా పంట నష్టపరిహారాన్ని అంచనాలు వేయటం కానీ నష్టపరిహారం ఇవ్వటం కానీ జరగలేదు. ఇది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఈరోజు కూడా ఇప్పుడు నేను నడుచుకుంటూ చూస్తూ ఉన్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం చూశాను, అవతల కూడా చూశాను. నేను ఎక్కడ చూసినా వరి ధాన్యం కుప్పలు కుప్పలు రోడ్డు మీద పోసి ఉంది. మొక్కజొన్న పడిపోయింది. మామిడి అయితే అసలు చెప్పడానికి వీల్లేదు, మొత్తం పోయింది. ఇటువంటి నష్టాన్ని వ్యవసాయ శాఖ మంత్రి గారి, ముఖ్యమంత్రి గారి వెంటనే ఎన్యూమరేట్ చేయించి లెక్క చేయించేసి దీన్ని నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. దురదృష్టం, ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే హాయిగా పడుకుంటుంది తప్ప ప్రజలకి ఇంత నష్టం జరుగుతుందో లేచి ఏమైనా చూద్దాం అనేటువంటి ఆలోచన చేయట్లేదు. ఇది దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. సార్, ముఖ్యంగా నిన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు అసలు ముస్లింలకు మేము రిజర్వేషన్లే తీసేస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసినారు. ఈ భారతదేశంలో అటువంటి ప్రకటనకు ఆస్కారం ఉందా? మీ కాంగ్రెస్ పార్టీగా మీ ఫీలింగ్ ఏంటి? దానికి మీరు ఏం చెప్తారు సమాధానం? అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టించి దాంట్లోంచి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఒక విష ప్రయోగం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఇది సమాజం. ఈ సమాజంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ కలిసిమెలిసి సహజీవనం సాగేటువంటి రాష్ట్రం. ఇటువంటి కుట్రదారులు రాష్ట్రం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు చెప్తూ పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ కామెంట్స్ పైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అసలు ఏంటి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడానికి చూస్తున్నారా, లేకపోతే ఏం జరిగింది మునుగోడు ఎన్నిక పైన ఈటల కామెంట్స్ పైన మీ కామెంట్స్? ఈటల రాజేందర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు, నిన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి అవినీతి మొత్తంలో ఇతను కూడా వాటాదారుడే. ఆయన బయటకు వచ్చి 6-7 నెలలు కూడా కావట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చేసి ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నట్టు నటించటం, ఆ నటించే క్రమంలో వాళ్ళిద్దరే వార్తల్లో ఉండేటట్టుగా చూసుకోవటం, ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని బదనం చేసి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనేటువంటి కుట్ర చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈటల రాజేందర్ మాట్లాడాడు. అది కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూర్చొని ఒక సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన బురదలడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి అకాల వర్షాలకు నష్టపోయిన వాళ్ళను ఆదుకోవాలి, ఆదుకోవడంలో విఫలమైంది. మరోవైపు అమిత్ షా కామెంట్స్పై సుదీర్ఘంగా మాట్లాడుతున్నాయని చెప్తూ ఈ భారతదేశంలో అలాంటి కామెంట్స్లకు తావు లేవు. ఖచ్చితంగా అందరి అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించినటువంటి దేశంగా ఉన్నది అని చెప్పి కూడా బట్టి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ5 వరంగల్.